ఫ్రెండ్స్ ఇది ఏ రాజకీయ పార్టీకి చెందిన ఛానల్ కాదని ముందుగా తెలియజేస్తున్నాం అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వార్తలు ఇందులో ఉంటాయి ఈ మధ్య యూట్యూబ్లో బెదిరింపు వీడియోలు ఎక్కువయ్యాయి గుంటూరుకు చెందిన వెంకటరెడ్డి అనే వైఎస్ఆర్సిపి అభిమాని వైఎస్ జగన్ గారి వీరాభిమాని పవన్ కళ్యాణ్ గారిని చంపేస్తా అంటూ విమర్శలు చేయడం మీరు చూసే ఉంటారు మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు జగన్ గారిపై చేసిన విమర్శలు తట్టుకోలేక ఈ వెంకట్రెడ్డి ఇలా వీడియో కాస్త రిలీజ్ చేశాడులేండి నిజానికి గత కొద్ది కాలంగా ఇలాంటి మెసేజెస్ యూట్యూబ్ బెదిరింపు వీడియోసు దాదాపు అన్ని పార్టీల కార్యకర్తలు తమ ప్రత్యర్థి నాయకులపై చేస్తూనే ఉన్నారు కానీ ఇతన్నే ఎందుకు అరెస్ట్ చేశారు అంటారా ఇతని హెచ్చరికను సీరియస్గా తీసుకున్నారు పోలీసులు ఎందుకంటే రెండు హత్య కేసులలో ఇతడు ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు బెయిల్పై బయట ఉన్నాడిప్పుడు బెయిల్పై బయట ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మరింత పెద్ద నేరం ఇక చంపడం వల్ల గెలవాలని ఎవడైనా అనుకుంటే అంతకన్నా బుద్ధి తక్కువ పని మాలిన పని ఇంకొకటి ఉండదు పోలీసులు ఈ హీరోని లెండి ఇక మరో విషయం చూద్దామా ఉంగటూరుకు చెందిన షేక్ సయ్యద్ బాజీగారున్నారు ఆయనేమో వైఎస్ఆర్సిపి కార్యకర్త షరా మామూలే ఆయన ఫేస్బుక్లో వైఎస్ఆర్సిపికి అనుకూలంగా పోస్టులు పెట్టుకుంటూ ఉంటారు అలాగే వైఎస్ఆర్సిపి ప్రత్యర్థులపై ట్రోలింగ్ పోస్టులు గట్రా పెడుతూ షేర్ చేస్తూ ఉంటారు ఇది విషయం ఇక ఆయన మీద ఎనిమిదో తారీఖున ఆయన ఇంటికి వచ్చి కొందరు అల్లరి మూకలు పవన్ కళ్యాణ్ గారి నినాదాలు చేస్తూ ఇంటిపై దాడి చేశారు వార్నింగ్ ఇచ్చారు మరోసారి ఎదురుపడితే చంపేస్తాము అని అరిచారు వారి ఇంటి కిటికీ అద్దాలు పగలగొట్టారు ఇక్కడ కొన్ని ఫోటోలు మీరు చూడొచ్చు ఆ చేసింది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే అని ఆయన ఖచ్చితంగా చెప్తున్నారు పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా కంప్లైంట్ కూడా ఇచ్చారాయన కొద్దిమంది వ్యక్తుల పేర్లు చెబుతూ ఇక పోలీసులు తేరుస్తారులేండి వాళ్ళు ఎవరో ఎందుకు చేశారో అయితే ఇది కూడా మేము ఖచ్చితంగా ఖండిస్తాం దాడి హింస ఏ రూపంలో ఉన్నా సరే మా టీమిక్స్టర్ ఛానల్ ఖండించి తీరుతుంది పవన్ కళ్యాణ్ గారిని చంపుతా అని బెదిరించిన ఆ పనికి మాలిన వెంకట్రెడ్డి లాంటి మూర్ఖుడు కావచ్చు షేక్ సయ్యద్ బాజీ గారి ఇంటిపై దాడి చేసిన అల్లరి మూకల మూర్ఖత్వం కావచ్చు కత్తి మహేష్ గారిని చంపుతా అంటూ రకరకాలుగా బెదిరించిన బెదిరిస్తున్న కొందరు అజ్ఞానులు ఆవేశపరులు కావచ్చు ఎవరైనా సరే ముందు కొడతాను గుద్దుతాను చంపుతాను అనే భాషను వదిలేయండి మీరు చేసే పనికి మాలిన పనుల వల్ల మీ మీ నాయకుల లక్ష్యాలకు దెబ్బ తగులుతోంది సినిమాలలో హీరో విలన్లని కొడితే అది హీరోయిజం ఎస్టాబ్లిష్ అవుతుంది అదే రాజకీయ ప్రపంచంలో ఎప్పుడైతే మీరు కొడతా గుద్దుతా చంపుతా అనడం మొదలెట్టారో మీ విలనిజం ఎస్టాబ్లిష్ అవుతుంది ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం కదా మరి మాటకు మాటతో సమాధానం ఇవ్వండి అది కూడా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం ఒప్పుకునే భాషలో సమాధానం ఇచ్చి అవతలి వారి నోరును లాజికల్గా మూయించడానికి ప్రయత్నం చేయండి అది హీరోయిజం ఎవరైనా సరే చంపుతా గుదుతా భాష వాడితే ఖచ్చితంగా ఖండించండి ఫ్రెండ్స్ యూట్యూబ్లో గత కొద్ది కాలంగా మేము చూస్తూనే ఉన్నాం వీడియోలు పెట్టేవారి సంఖ్య పెరుగుతోంది అందులో ఈ బెదిరింపు మాటలు మాట్లాడేవాళ్ళు మా నాయకుడితో పెట్టుకుంటే నీ సంగతి ఏంటో తెలుస్తానరా అనేవాళ్ళు నేను తంతాను అనేవాళ్ళు నువ్వు రోడ్డు మీద తిరగలేవు అనేవాళ్ళు ఇదంతా పనికి మాలిన భాష దయచేసి ఇలాంటి భాషను వాడే వాళ్ళను మీరు ఎప్పుడు ఎంకరేజ్ చేయకండి మీ మీ పార్టీ కార్యకర్తలు కూడా ఇలాంటి భాష ఎవరైనా వాడితే వారి చర్యలను మందలించండి ఇది ఫ్రెండ్స్ మేము చెప్తున్న విషయం మరి మేం చెప్పే అంశాలలో మీకు ఏదైనా సరే నచ్చకపోతే ఇక్కడే మీ కామెంట్ ద్వారా మమ్మల్ని లాజికల్గా ఉతికి ఆరేయచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా నొక్కండి మీకు రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం ధన్యవాదాలు